రండి బంతులు గారు, మీ ఏర్పాట్లు ఇక్కడ చేసుకోండి. తయారైపోయావే, మాదే అన్న మాట ఆలస్యం. మాస్టరు, ఏమిటిదంతా? ఏం లేదురా, నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నా. మాస్టరు అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా ఊహించే ఇబ్బందులేవీ రావులేరా, భయపడకు. అవునరా, నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి ధరించాలని తపస్సు చేస్తుంది. కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు, తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని, ఆ అర్హత నీతో పొంది తరించాలని. బాజాబచంత్రిలు మంత్రాలు ఈ తతంగం అంతా కావాలా? ఆ దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపించడు. సాంబయ్య, గోవింద్ గారు కొట్టు నిప్పంటించాడు, అర్థం వచ్చిన వాళ్ళందరినీ నరికి సంపేస్తానని బెదిరిస్తున్నాడు. పొద్దు మాస్టరు, నా పాదం మంచిది కాదు. పెళ్ళి అనుకున్న క్షణాన్ని ఎంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తుందండి. నాకు ఈ పెళ్ళతో ఆయుష్మాన్ భవ.
సుమార్ట్ ప్రొప్రైటర్ సాంబశివరావు గారి మామగారు, కొండగోపురం కనకలింగం, రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్. ఏమిటన్నా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు? మరి ఆ నవ్వేమిటి? వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని. బాగుంది, ఎంత ముఖ్యమైన ఫోను, ఎవరో ఏమిటో. హలో, చిన్న ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు. హలో, యా, దిస్ ఈజ్ మై ఫాదర్ సాంబశివరావు హౌస్. వాట్ యు వాంట్? విచ్ నెంబర్ యు వాంట్? సారీ ప్లీజ్, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ మమ్మీ. రాంగ్ నెంబర్ నాన్నా? ఇందాక నుంచి వాడి ఫోన్ లో చెప్తుంది అదే అనుకున్నాను. వస్తున్నానండి తాత. ఏమిటి గంగా, ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు. మర్చిపోయింది స్వామి, అయినా మీకున్నది ఇది ఒకటేనా కోటు? బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి. ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి, సాయంకాలం కల్లా అంటూనే మూడు రోజులు గడిపిస్తావు. నీకు పరిమేష్ శ్రద్ధ లేదా, నా మాట మీద గుర్లేదా, డబ్బు అంటే లెక్కలేదా? అబ్బా ఏమిటండి, లేదా లేదా లేదా, ఉంది ఉంది ఉంది. ఎక్కడ 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 ఇప్పుడు కాదు. అయినా మనిషి మరీ ఇంత బద్ధకం పని కాదు గంగా. నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు, నాకు కొంచెం బద్ధకం పనికొస్తుంది. పైగా రోజుకో కొత్త కొట్టు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు. రాత్రి మరి ఇప్పుడు స్కూలుకు టైం అవుతుంటే ఏమిటా కోచ్ చేసులు, పద బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్సు ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇదెక్కడ కూడా వరా నాయన. ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి, మా నాన్న కారులో తిరగట్లా? రే మీ నాన్న అంత అయ్యాక కారణం కరవరా, విమానాలు ఎక్కువరా, నా మాట వినరా బాబు. మేడ మామగారు రోడ్డు మీద ఆటలు పడలేదు చిన్న. బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూల్కి వెళ్ళాలంటే రామోషిగా ఉందట, సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చు తగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100. తెలుగులో? 6. లెక్కల్లో? 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు. అంతేగాని బస్సులో వెళుతున్నందుకు నడిచి వెళుతున్నందుకు కాదు. మామగారు తీసుకువెళ్ళండి. చిన్న సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి, అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారు లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూసారంటే నాకు ఉరిశిక్ష వేసేస్తారు. పొద్దున్నీ ఏం తినలేదండి. పసిపిల్లలు పట్టుకుని, పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు, ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి, అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు, రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువండి నేను. బాబు బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపుల కింద తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి, మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే, ఏమిటో అనుకున్నాను, చెయ్యి బహువాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు?
ఇదిగో ఎవరైనా సాంశివరారని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి, నాలుగు పెద్ద షాపులు నాలుగు బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. నమస్కారం సాంశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్, సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏమివ్వాలో ఏమి, ఒక రూపాయి ఇవ్వండి. మా చిన్న అబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ ప్యాస్ అయ్యాడు, తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే తప్పకుండా చూద్దాం. నమస్కారం. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, రెండు రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్యి వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇది భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి, డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. ఎక్కడికి? మీకు ఆకలి అవుతున్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. సాయిరమ్మా. ఎస్ సార్. మార్నింగ్ స్టార్. ఎస్ సార్. సైజ్ నెంబర్ 8. ఉండవ ఉండవే, ఏం రాసావే? నేను సార్ సార్ అంటుంటే ఏమిటి ఏమిటి ఏమిటి, ఇంట్లోలాగా చెప్పండి. మార్నింగ్ స్టార్. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మార్నింగ్ స్టార్. ఎస్ సార్. సైజ్ నెంబర్ 9. ఎస్ సార్. ఏం కావాలి? 85. బంగారి. ఎస్ సార్. సార్ దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు. మీరండి అమ్మా. చూడండమ్మా. మీ సెలక్షన్ అయిపోయిందా సార్? ఏంటి చెప్పులు చూపిస్తున్నావా? లేటెస్ట్ వచ్చి ఇవి చూడండి సార్. ఇలానే చూపించవయ్యా. రండి అమ్మా. చెప్పులు బాగున్నాయా? పదండి. ఇందులో 9 సైజ్ ఉందా? మరడయ్యా లోపలికి వస్తారా? చూడమ్మా, మీరు అలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించుకు తినండి. మరడయ్యా వీళ్ళకి ఏం కావాలో చూడు, అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు. చూడు సార్, ఆ పిల్లలు నాన్న వచ్చాయండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. ఆహా, హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడకి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే కానీ బతికి పట్టకట్టదన్నారు బాబు. పెట్టలేదన్నా 200 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పావేమిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఇంతే, అన్ని అబద్ధాలు. అయ్యా బాబుగారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగుపోతూ చచ్చినండి. అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలనుకునేవాడు ఒక ఆడదాని మెళ్ళో తాళి కట్టకూడదు, సంతానానికి కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుస్తో చంపేశావు, ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను, నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను. ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుడు లాంటి వారు కరికరించారు, అంతే చాలు. లేలే భార్యవాడివే. మరడయ్యా వీళ్ళని తీసుకెళ్ళాం.